హాయ్ ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేసి మనం ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వేసి రివ్యూ అయితే చూద్దాం దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో మనం ఆల్రెడీ చేసాం అది మన టెక్ రిపోర్ట్ తెలుగు ఛానల్లో ఉంది ఒకవేళ చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కార్డ్స్లు కూడా వదిలేస్తాను ఒకవేళ మీరు తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న చిన్న ఫీచర్స్ అండ్ దాని అన్బాక్సింగ్ బాక్స్ కంటెంట్స్ ఏంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ కూడా ఆ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమోట్తో సహా సో దట్ ఒకసారి ఆ ఈ వీడియో చూసాక మీరు దాన్ని కొనాలి అనుకుంటే ఎల్జీఏసీని ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు ఇంకాస్త క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను కేవలం ఈ ఎల్జీఏసీ ఎక్స్పీరియన్స్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి దీన్ని తీసుకోవచ్చా లేదా ఈ ప్రైస్ రేంజ్లో అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ టైం తీసుకొని చాలా షార్ట్గా ఉంటుంది దీని తర్వాత మీరు డెసిషన్ తీసుకొని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసి మీరు పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ ఏసీఏ కాదు వేరే ఏసీ సేవేవి కొనవచ్చు అని వాటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చెక్ చేసుకోండి సో ఫస్ట్లీ ఎల్జీ వన్ పాయింట్ ఫిఫ్ట్ టెన్ ఫైవ్ స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్లీ ఈ మోడల్ అనేది న్యూ మోడల్ మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఏం అంటే లాస్ట్ ఇయర్ మోడల్కే పేరు మార్చి ట్వంటీ ఫోర్ మేకింగ్ తోటి తీసుకొస్తున్నారు అంతే బట్ ఎల్జీ మాత్రం ఈసారి ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ అన్ ఫైవ్ స్టార్ మోడల్ని కొత్తగా తీసుకొచ్చింది సో ఇది స్పెషల్లీ ఫర్ ఆన్లైన్ అనేది చెప్పుకోవచ్చు సో ఫస్ట్లీ ఇందులో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫస్ట్ మేజర్ ప్రో ఏసీ కుండాసి ప్రోనే కూలింగ్ ఇందులో కూడా కూలింగే హైయెస్ట్ థింగ్ అనమాట వెరీ గుడ్ థింగ్ కూలింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఇందులో మనకి కూలింగ్ కెపాసిటీ అనేది ఫైవ్ థౌసండ్ వాట్స్తూ వస్తుంది అంటే నెట్ కెపాసిటీ ఏమైనా మీకు వన్ పాయింట్ ఫోర్ త్రీ టన్ అనుకోండి నియర్ బై సో దట్ మీకు కూలింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది సో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఆరామ్సే నేను టెస్ట్ చేసిన రూమ్ వచ్చేసి దగ్గర దగ్గర వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ రూమ్ సో వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ రూమ్లో కూడా మీకు చాలా ఆరామ్సే కూల్ చేస్తుంది మే లేదు మీ రూము వన్ ట్వంటీ వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అంటే మాత్రం ఎక్సలెంట్ కూలింగ్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది ఇందులో కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి ఇన్ వన్ కన్వర్టబుల్ మోడ్స్ అంటే ఏసీ మీరు ఒకవేళ జనాలు తక్కువ ఉన్నారనుకోండి తక్కువ కెపాసిటీలో రన్ చేసుకుంటే సరిపోద్ది అనుకోండి అప్పుడు మీరు తక్కువ కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు అది వన్ పాయింట్ ఫైవ్ టన్ అయినప్పటికీ కూడా మీరు ఫార్టీ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్లో అండ్ ఎయిటీ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ అండ్ విరాట్ మోడ్ అని ఒకటి ఉంటుంది విరాట్ మోడ్ అంటే ఏంటంటే జనాలు ఎక్కువగా ఉన్నా సరే తొందరగా కూల్ అవ్వాలన్నా సరే మీకు ఈ విరాట్ మోడ్ అనేది పనికి వస్తుంది అన్నమాట సో దాట్ ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం విరాట్ మోడ్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అండ్ లేదు మీది చిన్న రూమ్ అనుకోండి మరీ టెన్ బై టెన్ కంటే చిన్న రూమ్ అనుకోండి మీరు సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీలో రన్ చేసుకున్న సరే మీకు సరిపోతుంది సో ఈ కన్వర్టబుల్ మోడ్స్ కూడా మీకు చాలా బెటర్ ఆప్షన్ ఎందుకంటే మీకు పవర్ వీల్ అనేది చాలా సేవ్ అవుతుంది సో తక్కువ కెపాసిటీలో రన్ అయితే అండ్ కా తర్వాతకి ఇది మనకి డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుందన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది సో ఇంకో మేజర్ హైలైట్ ఈ ఏసీలో నాకు నచ్చింది వచ్చేసి మెయిన్ థింగ్ అనేది నాయిస్ యూజువల్గా ఇప్పుడు రైట్న కూడా ఏసీ రన్ అవుతుంది సో ఏసీ నాయిస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది థర్టీ వన్ డిబి అంటున్నారు మీకు అసలు ఎక్కడ కూడా నాయిస్ అనిపించదు మీరు ఏదైతే విరాట్ మోడ్ కానీ లేకపోతే ఫ్యాన్ స్పీడ్ టాప్ ఫైవ్లో కానీ పెట్టుకుంటే తప్పితే అదర్వైజ్ మీకు మీ నిద్రకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అయితే ఉండేది అదొక మంచి విషయం అండ్ అవుట్డోర్ యూనిట్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో ఫిన్స్ అన్నిటికి మనకి గోల్డ్ ఫిన్ ప్లస్ టెక్నాలజీ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ మనకి బ్లాక్ ఓషన్ ఉండేది ఈసారి మనకి గోల్డ్ ఫిన్ ప్లస్ తీసుకొచ్చారు వీళ్ళు కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఏదైతే కాపర్ కాయిల్స్ ట్యూబింగ్ ఉందో వాటన్నిటికీ కోటింగ్ వస్తుంది కాబట్టి మీకు డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ కాల వ్యవధి పాటు మీకు పనిచేస్తుంది అన్నమాట అండ్ ఇంకో ప్రో వచ్చేసి సెల్ఫ్ డయాగ్నోసిస్ ఏసీలో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు ఏసీలోనే ఎర్రర్ కోడ్ చూపిస్తుంది అండ్ లేదంటే మీ మొబైల్లో చూపిస్తుంది సెల్ఫ్ డయాగ్నోసిస్ చేస్తే మీకు ఇష్యూ ఏంటో కూడా అర్థమైపోతుంది అది ఒక మంచి విషయం అండ్ ఆ తర్వాతకి ఇది ఫైవ్ స్టార్ రేటెడ్ మీకు తెలిసిందే సెవెన్ ఫార్టీ ఫోర్ యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు వీళ్ళు టెస్టింగ్ సినారీ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఫైవ్ స్టార్ రేటెడ్ కాబట్టి మీకు చాలా తక్కువ పవర్ విల్ అయితే వస్తుంది అండ్ ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లే అనేది హిడెన్ డిస్ప్లే అనమాట నైట్ మీకు డిస్టర్బెన్స్ ఉంటుందను కూడా మాత్రం ఆ డిస్ప్లేని హైట్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అండ్ ఫోర్ వేస్వింగ్ ఉంటుంది మీకు ఓన్లీ టా టాప్ అండ్ బాటమ్ అంటే పైకి కిందికి కాకుండా లెఫ్ట్ రైట్ కూడా మీకు స్వింగ్ అవుతుంది సో దట్ మీ రూమ్లో ఏసీని ఎక్కడ పెట్టినా సరే మీకు రూమ్లో మంచి కూలింగ్ అయితే వస్తుంది అండ్ ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలన్నా సరే మీరు ఏ అలా పెట్టుకోవచ్చు నాకు ఏసీ ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసి మిడిల్ ఆఫ్ ది రూమ్ ఉంది బట్ నేను చాలా ఇడుకున్నాను బట్ నేను ఏసీలో వచ్చేసి నేను మీరు చూసినట్లయితే స్వింగ్ అనేది ఒక కార్నర్కి పెట్టుకున్నాను ఆ వైపు వచ్చినట్టు పెట్టుకున్నాను స్టిల్ స్వెట్ వస్తుంది అది వేరే విషయం ఎందుకంటే నేను చాలా తక్కువలో పెట్టి రన్ చేస్తున్నాను ఏసీని అండ్ కా తర్వాతకి ఆటో గ్యాస్ లీకేజ్ డిటెక్షన్ ఉంటుందన్నమాట ఒకవేళ ఏమన్నా గ్యాస్ లీక్ అవుతుంది అనుకోండి ఆ గ్యాస్ లీకేజ్ కోడ్ అక్కడ మీకు చూపిస్తుంది ఆ డిస్ప్లేలో సిహెచ్ థర్టీ ఎయిట్ అని చూపిస్తుంది సో దట్ గ్యాస్ లీకేజ్ అవుతున్నట్టు అనమాట సో మీరు అప్రమత్తమే ఆ గ్యాస్ని ఫిల్ చేయించుకోవడం దాన్ని ప్రాబ్లమ్ ఏంటనేది మీరు అవుట్ అయితే చేసుకోవచ్చు అండ్ కా తర్వాతకి ఫిల్టర్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇందులో నాకు బాగా నచ్చింది టాప్లో ఇచ్చారు పొజిషన్ వెరీ సింపుల్గా ఇలా తీసేసి మీరు దాన్ని ఆరామ్సే క్లీన్ చేసుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మంత్ కంపల్సరీ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి లేదంటే మాత్రం కూలింగ్ దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక వన్ మంత్ ప్రో వచ్చేసి సర్వీస్ అనమాట వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది ఎల్జీ సర్వీస్ అనేది చాలా పొలైట్గా ఉంటారు అండ్ ఆథరైజ్డ్ పర్సన్స్ కాబట్టి థర్డ్ పార్టీ కాదు కాబట్టి మీకు మంచి సర్వీస్ ఇస్తారు బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు అండ్ ఏరియా టు ఏరియా కూడా వేరీ అవ్వచ్చు సో దట్ వచ్చిన పర్సన్ పర్ఫెక్ట్గా గ్యాస్ లీకేజ్ చేసాడా గ్యాస్ అవుట్ మీకు వ్యాక్యూమ్ చేశాడా లేదా ఏసీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాపర్గా సీల్ అని ఎవ్రీథింగ్ చూసుకోండి దగ్గరుండి చేయించుకోండి ఏసీ ఇన్స్టాలేషన్ అనేది అందరూ ఆ ఇష్టంతో పనిచేస్తారని చెప్పలేము కదా ఒకరిద్దరు ఉంటారు దుర్మార్గులు సో వాళ్ళు అట్రీట్ చేస్తే మన ఏసీ ఖరాబ్ అవుతుంది కాబట్టి సో కొంచెం కేర్ తీసుకోండి ఎందుకంటే ఒకసారి ఇన్స్టాల్ చేస్తే మనం పది సంవత్సరాల వరకు దాని జోలికి వెళ్ళాం సో ఒక ఎంత బిజీ పర్సన్ అయినా సరే ఒక పది పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు దానికోసం కేటాయించండి అండ్ కా తర్వాత వారంటీ వన్ ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ పీసీబీ వారంటీ వస్తుంది ఇది మెయిన్ ప్రో ఇందులో మనకి అండ్ టెన్ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు పీసీబీ వారంటీ ఉంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిపేర్ అయితే చేస్తారు సో ఇవి మేజర్ ప్రోస్ ఈ ఏసీ తీసుకోవడానికి అన్న మరి ఇందులో కాన్స్ ఏమి లేవా అంటే మాత్రం ఉన్నాయి సో ఫస్ట్ కాన్ వచ్చేసి వీళ్ళు ప్రైస్ అనేది మనకి నలభై ఆరు వేల ఐదు వందలు పెట్టారు సో సేమ్ ప్రైస్ రేంజ్లో ఇంతకంటే వెయ్యి రూపాయలు తక్కువలో మనకి వేరే అదర్ బ్రాండ్స్ లైక్ పానాసోనిక్ మనకి స్మార్ట్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఇందులో కూడా వైఫై వేరియంట్ అయితే ఉంది బట్ కాకపోతే అది ఇంకా మీకు ఇంకో టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అది నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంది మీకు రెండు వేలు పెద్ద మ్యాటర్ కాదు ఎల్జీ నుంచి కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్మార్ట్ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అసలు మీకు స్మార్టే మ్యాటర్ కాదు వైఫై అవసరం లేదు మాకు కూలింగ్ అయితే చాలు ఆన్ ఆఫ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఆరామ్సే దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇది పెద్ద కాన్ కాకపోవచ్చు సో బట్ చెప్పడం నా బాధ్యత ఈ ప్రైస్ స్క్రీన్స్లో వేరే బ్రాండ్ ఇస్తున్నప్పుడు ఇందులో ఇవ్వట్లేదు అని చెప్పడం నా బాధ్యత రెండోది వచ్చేసి ఏదైతే రిమోట్ ఉందో రిమోట్లో మీకు డిస్ప్లేలో లైట్ లేదు సో నైట్గా ఆపరేటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది పర్సనల్గా నేనేమో ఇబ్బంది పడతాను ఎందుకంటే నేను ఆఫీస్లో కానీ కింద మాస్టర్ బెడ్రూమ్లో కానీ నేను యూజ్ చేసేది ఎల్జీ ఏసీసీ అనమాట లాస్ట్ ఇయర్ మోడల్ ఈ ఇయర్ మోడల్ సో నైట్ ఏమైనా టెంపరేచర్ అడ్జస్ట్ చేసేటప్పుడు పైకి చూసుకోవాల్సి వస్తుంది అది కూడా డిస్ప్లే ఆఫ్లో పెడతాను నేను మళ్ళీ అది ఆన్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో అదొక్కటైతే నేను అబ్జర్వ్ అయితే చేశాను సో అదొక్కటి ఇవ్వాల్సింది వేరే బ్రాండ్స్ లేకపోయానికి డైకి డైకిని ఇస్తున్నాయి వీళ్ళు కూడా ఇస్తే బాగుండేది అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వేరియంట్ చాలా మందిని కామెంట్ కూడా చూశాను అన్బాక్సింగ్ వీడియో కింద అన్న మాకు ఆఫ్లైన్లో దొరకట్లేదని చెప్పేసి ఇది కేవలం ఆన్లైన్ వేరియంట్ మాత్రమే ఆఫ్లైన్లో డిఫరెంట్ వేరియంట్ డిఫరెంట్ అవుట్ అవుట్డోర్ యూనిట్ అయితే ఇస్తున్నారు కంప్రెసర్ అనేది సో ఈ పర్టికులర్ నేను ఏదైతే బాగుందని చెప్పి ఏసీ ఉంది ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే మీరు ఆఫ్లైన్లో కొంటున్నట్లయితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి ఈ వేరియంట్ అయితే ఆఫ్లైన్లో అయితే అవైలబుల్ ఉండదు ఇది కూడా ఒక అని చెప్పుకోవచ్చు సేమ్ వేరియంట్ మనకి ఆఫ్లైన్లో కూడా తీస్తే చాలామందికి యూజ్ అయ్యేది ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో కొనండి ఆఫ్లైన్లో కొంటే మాత్రం ఈ మోడల్ అయితే ఉండదు వేరే మోడల్స్ ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఇది కాన్సనా మరి దీన్ని మేము కొనవచ్చా నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలకి కూపన్స్ అవి కలిపి నలభై ఐదు వేలు వస్తాయి మీరు తీసుకోవచ్చు అంటే నేను స్ట్రైట్ అవే చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏసీ తీసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు నేను దగ్గర దగ్గర వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ రూమ్లో టెస్ట్ చేశాను మంచిగా కూల్ చేసింది సో చాలా బెటర్గా ఉంది నాకు సైలెంట్గా ఉంది మంచి కూలింగ్ ఉంది అండ్ లుక్ కూడా మీకు చూడడానికి చాలా సాలిడ్గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా మీకు సాలిడ్గా ఉంటుంది సో ఎల్జీ బ్రాండింగ్ సర్వీస్ కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో మీరు ఆరామ్సే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ వీళ్ళైతే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తారు బట్ మీరు కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి ఎందుకంటే స్టెబిలైజర్ యూజ్ చేయకుండా పవర్ ఫ్లక్చువేషన్ వల్ల ఒకవేళ ఏసీ ఖరాబ్ అయితే మీకు ఎటువంటి వారంటీ అయితే ఉండదు వాళ్ళు చెప్తారు స్టెబిలైజర్ ఫియర్ బట్ బెటర్ యూజ్ స్టెబిలైజర్ ఏ స్టెబిలైజర్ కొనాలనేది మనం ఒక వీడియో చేసాం ఆ వీడియో ఇక్కడ కాస్ట్లో వదిలేసినా ఆ వీడియో చూడండి మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది సో దట్ మీరు మంచి ఏసీతో పాటు మంచి స్టెబిలైజర్ కొనుక్కోండి ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది లేదంటే మాత్రం ఏసీ కరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఏసీ ఏసీ కొనొచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ కొనొచ్చు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్